హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 3 లైవ్ ట్రేడింగ్ ఛాలెంజ్. యా, ఆల్రెడీ 2 డేస్ అయింది. నిన్న మొన్న ఆల్మోస్ట్ 20,000 వచ్చింది, నిన్న 10,000 లాస్ వచ్చింది. ఓవరాల్గా 10,000 ప్రాఫిట్లో ఉన్నాము. ఈరోజు డే 3, చూడాలి ఈరోజు ఏమవుతుందో. ఈ 10,000 ప్రాఫిట్ అయితే పోవచ్చు, లేదంటే ఇంకొక 20,000 రావచ్చేమో. సో ఓవరాల్ 30,000తో క్లోజ్ చేస్తాము ఈ వీక్, ఒకవేళ ఈరోజు సక్సెస్ అవుతాయి, లేదంటే బ్రేక్ ఈవెన్లో ఉంటుంది. సో ఎనీథింగ్ ఐఎమ్ రెడీ. సో చూద్దాము దానికన్నా ముందు ఇంపార్టెంట్ లెవెల్స్. ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడే బయింగ్ ప్రెజర్ ఉంది. లాస్ట్ 3 డేస్ నుంచి కూడా సెల్లింగ్ ప్రెజర్ ఉంది ఇక్కడ. అండ్ దెన్ ఇక్కడ నిన్న ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ ఎక్కువైంది. అండ్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర వర్జిన్ సిపిఆర్ ఉంది, ఈ లెవెల్ అందుకే మార్క్ చేసుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, మీకు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎందుకంటే అక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నీ కూడా ఎందుకు మార్క్ చేసుకుంటున్నామో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అవి ఇస్తూ ప్రతిరోజు కూడా వీడియో పెడుతున్నాము. సో ఫ్రీయే కాబట్టి జాయిన్ అవ్వండి, ఎవరైనా జాయిన్ అవ్వకపోతే. అండ్ దెన్ వర్జిన్ సిపిఆర్ కింద స్మాల్ సపోర్ట్ అయితే ఉంటుంది ఈ లెవెల్, కానీ నేను మార్క్ చేసుకోవట్లేదు ఈరోజు. ఎందుకంటే నేరో సిపిఆర్ కాబట్టి ఇవన్నీ కూడా బ్రేక్ చేసేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓన్లీ ప్రీవియస్ సెషన్, ప్రీవియస్ సెషన్లో అయితే ఎక్కువ రెసిస్టెన్స్ కింద ఉంటుంది, రెసిస్టెన్స్ సపోర్ట్ కింద. కమింగ్ టు నిఫ్టీ, నిఫ్టీ కూడా ఈ లెవెల్ ఇంపార్టెంటే. అగ్రెసివ్గా క్యాండిల్స్ అనేది ఫాలో అయింది ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి. అండ్ దెన్ ఇక్కడ టర్నింగ్ పాయింట్, ఎందుకంటే ఇక్కడ చూడండి లేట్ ఆఫ్టర్నూన్ వాల్యూమ్స్ అనేవి కొంచెం సైజ్ ఎక్కువైంది. సో అంటే ఇక్కడ బయింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది, బయింగ్ ప్రెజర్ అండ్ దెన్ సెల్లింగ్ ప్రెజర్ కూడా ఎక్కడి నుంచి, ఈ క్యాండిల్ దగ్గర వాల్యూమ్ ఎక్కువైంది కదా. సో ఎక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ ఉంది అండ్ ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ కూడా ఉంది. ఎగ్జాక్ట్గా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడ ఉందో అక్కడే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ అయితే చూద్దాము, రెడ్ వస్తే మార్కెట్ ఈ లెవెల్ అండ్ ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూడాలి. గ్రీన్ వస్తే ఈ లెవెల్ దగ్గర చూడాలి బ్రేక్అవుట్ అవుతుందో లేదో. బ్యాంక్ నిఫ్టీలో అయితే మాత్రం చాలా డేస్, ఒక ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి సేమ్ లెవెల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఈరోజు కూడా యాక్ట్ చేస్తుందని ఏం లేదు. సో ఈరోజు బ్రేక్అవుట్ ఇస్తే చూడాలి, కన్సల్టేషన్ ఇచ్చి ఏమైనా బ్రేక్అవుట్ ఇస్తే మేబీ మార్కెట్ అయితే పైకి మూవ్ అవ్వచ్చు. అండ్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా, నిఫ్టీలో ఆపర్చునిటీ వచ్చినా లేదంటే సెన్సెక్స్లో ఆపర్చునిటీ వచ్చినా సెన్సెక్స్ తీసుకుంటాను. సో నిఫ్టీ కూడా చూస్తాను, ప్రీమియం ఒకవేళ తక్కువ ఉంటే సెన్సెక్స్లో తీసుకుంటాను. సో ఎనీహౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్ నౌ. టైం అయితే మార్కెట్ 9:12 అయింది, ఇంకొక 3 మినిట్స్ ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. సో చూద్దాం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత. సో మార్కెట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది నిన్నటి హై నుంచి. సో మేబీ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్లోజ్ అయితే ఇట్స్ ఏ షార్ట్ ఎంట్రీ. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఎక్కడి నుంచే రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో చూద్దాము ఏమవుతుందో. ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళొచ్చు, నిఫ్టీ అయితే ఇక్కడ నుంచి ఒకవేళ రెడ్ క్యాండిల్ వస్తే షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. చూద్దాం ఏమవుతుందో. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ రెడ్ క్యాండిల్లా చేంజ్ అయ్యి ఆ తర్వాత గ్రీన్ అయిపోయింది. సో చూసారు ఇక్కడ, అందుకే అంబుష్ ఎంట్రీ తీసుకోకూడదు ఇలాంటప్పుడు. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయింది బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీ ఇంకా షార్ట్ అయితే తీసుకోలేదు, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది సప్లై జోన్. సో అందుకు లాంగ్ ఎంట్రీ తీసుకున్నాను. సో అప్డేట్ చేయడానికి టైం కుదరలేదు, ఇమీడియట్గా ప్రైస్ మూవ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 9,500 10,000 వరకు వెళ్ళిపోతుంది. 46,900 కాల్ ఆప్షన్, 500 దగ్గరలో తీసుకున్నాను. 10,000 అయితే రిస్క్ మనకి, 10,000 కదా రిస్క్ ట్రేడ్లో 10,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అలాంటిది ఏం పెట్టుకోవట్లేదు ఇంకా, ఎందుకంటే ఇది ఆప్షన్ బయింగ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈజీగా హిట్ అయిపోద్ది. సో వెయిట్ చేద్దాము, 546 ఇంకొక 10,000 ప్రాఫిట్ వస్తుందో చూద్దాం, లేదంటే లాస్ వస్తుందో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రెజెంట్ పైకే మూవ్ అవుతుంది కాబట్టి అండ్ 20 EMA కూడా మార్క్ చేసుకుందాము. 20 EMA కొంచెం దూరంలోనే ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్ అయినా పైకి వెళ్తే చూద్దాం ఏమవుతుందో. స్టాప్లాస్ ఇక్కడ పెట్టుకుంటాను ఈ లెవెల్ కింద. సో అంతవరకు ఉంటుందో లేదో తెలియదు, ఎందుకంటే ఆప్షన్ బయ్యం కాబట్టి. సో చూద్దాం, ఇంకా ప్రైస్ అయితే పైకే వెళ్తుంది, 10,000 10,500 ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 12,000కి వచ్చింది, 555. సో 598కి వస్తే మనకి 1:2 వస్తుంది అనుకుంటా, 558 560. ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు హై వెళ్ళింది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇనిషియల్గా 498 తీసుకున్నాను కదా ఎంట్రీ, ఆల్మోస్ట్ 475 స్టాప్ లాస్. సో ఒక 25 పాయింట్స్ పోతుంది. సో ప్రెజెంట్ హై అయితే 13,500 14,000 వరకు కూడా వెళ్ళింది, 567 ఆల్మోస్ట్ 77 87 97, ఇంకొక 30 పాయింట్స్ ఉన్నాయి. సో చూద్దాం ఏమవుతుందో. 15,000 వరకు హై వెళ్ళింది, 570, ఇంకొక 20 పాయింట్స్ అనుకుంటా, 20 25 పాయింట్స్. 595 వస్తే టార్గెట్ హిట్ అవుతుంది 20,000. ప్రెజెంట్ అయితే 14,000 15,000 అలా ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఆర్టీపీ ఉంది కదా, అక్కడ నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టేసుకున్నాను కాస్ట్ టు కాస్ట్. సో 15,000 నుంచి ఆల్మోస్ట్ 9,000 అలా ట్రేడ్ అవుతుంది. 498 పెట్టేసుకున్నాను.
సో నెక్స్ట్ ఎంట్రీ కోసం చూస్తాను ఒకవేళ ట్రైలింగ్ స్టాప్లో సెట్ అయినా. ఆల్మోస్ట్ 15,000 వచ్చింది కాబట్టి ట్రైలింగ్ స్టాప్లో అప్డేట్ చేసుకున్నాను కాస్ట్ టు కాస్ట్. సో ఇప్పుడు ప్రాఫిట్ ఉండదు లాస్ ఉండదు, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. సో నిఫ్టీ కూడా ఇక్కడ సప్లై జోన్ ఆల్రెడీ చెప్పాను కదా, ఈ బ్రేక్ అయితే లాంగ్ ఎంట్రీ వెళ్ళొచ్చు అని. సో ఇప్పుడు సప్లై జోన్ దగ్గర ఆల్మోస్ట్ రిట్రేస్మెంట్ అయిన దగ్గర ఎంట్రీ తీసుకున్నాను ఇప్పుడు. సో నిఫ్టీ కూడా ఎంట్రీ తీసుకున్నాను, ఆల్మోస్ట్ ఒక 600 క్వాంటిటీస్ తీసుకున్నాను. ప్రెజెంట్ 33 దగ్గర అయింది, ప్రెజెంట్ అది 1,000 రూపీస్ లాస్లో ఉంది. అది స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాను, అది 50 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో అది హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. సో ప్రెజెంట్ అయితే రిస్క్ వచ్చి 10,000, రెండు కలిపి 11,500, 12,000 అలా ట్రేడ్ అవుతున్నాయి. చూద్దాం ఏమవుతుందో. 12,500, 13,000, 13,800. సో అలాగే నిఫ్టీ కూడా తీసుకున్నాను కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఆప్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ రెండు తీసుకున్నాను కదా. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ R2PO రెసిస్టెన్స్ కూడా ఉంది. సో చూద్దాం, లేదంటే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నా, యా లేదంటే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. 550 వస్తే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ ఒక 10,000 ప్రాఫిట్ వచ్చినట్టు, యా 550, ఇదేమో స్టాప్ లాస్ ఏమో 50 ఉంది. సో రెండు కలిపి ఇప్పుడు ప్రెజెంట్ అయితే 15,000 అలా ట్రేడ్ అవుతుంది. యా బ్యాంక్ నిఫ్టీ అయితే 15,000 ప్రాఫిట్ వచ్చింది. 20,000 వస్తే బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ చేస్తాను, లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది 550 దగ్గర. ప్రెజెంట్ 16,000 ప్రాఫిట్, 16,600, 17,000, యా 580కి వచ్చింది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ట్రైలింగ్ స్టాప్ లో సెట్ అయిపోయింది, 10,000 ప్రాఫిట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. సో మళ్ళీ ఒకవేళ కిందకి వస్తే అప్పుడు చూద్దాము, లేదంటే నిఫ్టీ ట్రేడ్ ఆల్మోస్ట్ ఎంత వస్తుంది, 600 × 30 ఒక 18,000 వస్తుంది అనుకుంటా. సో నిఫ్టీ లేదంటే యాడ్ చేస్తాను ఒకవేళ రిట్రేస్మెంట్ అయితే కిందకి వస్తే. నేను నిఫ్టీ యాడ్ చేశాను, టోటల్ 700 క్వాంటిటీస్ ఉన్నాయి. లెట్ మీ రీఫ్రెష్. యా 700 క్వాంటిటీస్, 33 దగ్గర యావరేజ్ అయింది. స్టాప్ లాస్ ఏమో 55 పెట్టుకున్నాను. సో యావరేజ్ రిస్క్ వచ్చి ఈరోజు 5,000 రిస్క్, ఆల్మోస్ట్ ఒక ఇందులో ఒక 15,000 రిస్క్ చేస్తున్నాను. ఒక 5,000 రిస్క్ అంతే ఈరోజు. ప్రాఫిట్ వస్తే ఒకవేళ జీరో అయింది అనుకోండి, 700 × 20,000, ఇది ఒక 10,000, ఆల్మోస్ట్ 30,000 వస్తుంది ప్రాఫిట్ వస్తే. సో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కొంచెం, యా ఇది ఉండుంటే ఒక ఒకవేళ 600 వెళ్ళుంటే మనకి ఇక్కడ 20,000 వచ్చేద్దాం, అప్పుడు ఇది కాస్ట్ కాస్ట్ ఉందను. సో పర్లేదు, వెయిట్ చేయాలి, టైం అయితే ఇంకా చాలా టైం ఉంది, 30 అలా ట్రేడ్ అవుతుంది. సో ఇది జీరోకి వెళ్తే మనకు ప్రాఫిట్ వస్తుంది 22,200. సో చూద్దాం, ఐ మీన్ ఐ విల్ అప్డేట్ యూ లేటర్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు టార్గెట్ హిట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 590కి వచ్చింది. సో ఇప్పుడు మనకు 20,000 వద్దును, సో 10,000 ప్రాఫిట్ మిస్ అయినట్టే. మర్చిపోయాను, నో నీడ్ టు వరీ, ట్రైలింగ్ షాప్లో సెట్ అయింది అంటే రెండు ఎందుకు రిస్క్ చేసుకోవడం, 10,000 10,000 అని చెప్పి ఆగాను. సో ఇక్కడ నిఫ్టీ ఇక్కడ 26 దే ట్రేడ్ అవుతుంది. చూద్దాం, ఇంకొక మనకు 1:2 ప్రకారం, డైలీ రూల్ ప్రకారం అయితే 20,000 వస్తే స్క్వేర్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ప్రెజెంట్ 16,000 అలా ట్రేడ్ అవుతుంది. ఇంకొక 4,000 వస్తే క్లోజ్ చేస్తాను, లేదంటే యా ఇంకొక 3,000 ఉంది, 25, 24. ఓవరాల్ ప్రాఫిట్ అయితే ఆల్మోస్ట్ 19,000 దగ్గరికి వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ పైకే మూవ్ అవుతుంది. నిఫ్టీ ఇక్కడ రెసిస్టెన్స్ చిన్నది, రెసిస్టెన్స్ ఇస్తున్నట్టు, పుల్ బ్యాక్ ఇస్తున్నట్టు చూపిస్తుంది. కానీ 20 MA పైకి స్లోప్ అవుతుంది కాబట్టి పర్వాలేదు, పైకే వెళ్ళొచ్చు అనుకుంటున్నాను మార్కెట్ ఈరోజు. ఎందుకంటే రెసిస్టెన్స్ కూడా ఏం లేవు ఇంక నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి కూడా ఏం లేవు. ఓన్లీ దిస్ ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ లెవెల్ ఉంది లైక్ రెడ్ హారిజాంటల్ లైన్. సో ప్రెజెంట్ అయితే 19,100 అలా ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 10,000 ప్రాఫిట్ వచ్చింది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను దీన్ని కూడా, ఇంకొక 1 రూపీ అంతే, 19 దగ్గర పెట్టుకున్నాను స్టాప్ లాస్, 19.90. సో అది హిట్ అయితే నేను ట్రేడ్ని క్లోజ్ చేస్తాను, ఎందుకంటే 20,000 వచ్చేస్తుంది కాబట్టి. అండ్ టైం కూడా 9:49 అయింది, వితిన్ టైం అంతా మార్కెట్ ఒక 15, ఒక హాఫ్ అన్ అవర్ అయిందేమో మార్కెట్ ఓపెన్ అయ్యి. సో హాఫ్ అన్ అవర్లో 20,000 వచ్చింది మనకి. సో యాక్చువల్ ఫస్ట్ ట్రేడ్లోనే మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం, కాస్ట్ కాస్ట్ ఉన్నా సరే ఇప్పుడు మనకి 20,000 ప్రాఫిట్ వచ్చేద్దాను. కానీ ఎక్స్ట్రా ఏంటంటే ఇది ఒకవేళ మళ్ళీ ఒకవేళ జీరోకి వెళ్ళింది అనుకోని ఇంకొక 14,000 వస్తుంది. కానీ ప్రెసెంట్ అయితే ఇంకా చూద్దాం ఏమవుతుందో. స్టాప్ లాస్ ఎంత, 19.90 పెట్టుకున్నాను. సో ఇంకో 1 రూపీ ఉంది, స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, ట్రేడ్ నుంచి 20,000 ప్రాఫిట్ వస్తుంది అండ్ వీక్ని క్లోజ్ చేస్తాను. ప్రెసెంట్ అయితే 21,500 అలా ట్రేడ్ అవుతుంది. సో ఇంకా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ట్రైలింగ్ స్టాప్ లాస్ చిన్నది పెట్టిన ఎందుకు హిట్ అవ్వట్లేదు అంటే బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి. సో లక్ అనుకోవచ్చు దీన్ని, ఎందుకంటే చిన్న రెడ్ క్యాండిల్ వచ్చినా సరే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది.
కానీ కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి కాబట్టి హిట్ అవ్వట్లేదు. బేగా 20 EMA పైకి వెళ్ళిపోతే మార్కెట్ ఈరోజు ట్రెండింగ్ డే ఉండొచ్చు, మార్కెట్ 20 EMAని క్రాస్ అవ్వనంత వరకు. సో చూద్దాము, ఆల్మోస్ట్ ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి ట్రైలింగ్ స్టాప్ లాస్కి. ప్రజెంట్ 22,000 అలా ట్రేడ్ అవుతుంది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోతే క్లోజ్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూసారు ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇన్సైడ్ క్యాండిల్ లోని బ్రేక్అవుట్ చేసేస్తే ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే ఇది రెడ్ క్యాండిల్ రావచ్చు అని. సో ఈ లోని బ్రేక్ చేస్తే మార్కెట్ నా స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. సో రావట్లేదు, ఇంకొక 2 పాయింట్స్ అంతే, 16, 17, 18, 19, ఇంకొక 3 రూపీస్ ఉంది. సో 3 రూపీస్ హిట్ అయితే క్లోజ్ చేద్దామని చూస్తున్నాను కానీ అవ్వట్లేదు. నిఫ్టీ అయితే ఈ లోని బ్రేక్ చేస్తే మార్కెట్ కిందకి లేదంటే పైకి వెళ్ళొచ్చు. ఓకే, ఇన్సైడ్ క్యాండిల్ అందరికీ తెలిసి ఉంటుంది స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ నుంచి ట్రేడ్ చేసే వాళ్ళకి. నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వలేదు, నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ కూడా డోజీ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఏమైనా సెల్లర్స్ వస్తే కిందకు వస్తుంది. ప్రెజెంట్ ప్రాఫిట్ అయితే ఇది 11,000, 12,500 అలా ట్రేడ్ అవుతుంది. సో స్టాప్ లాస్ ఇందాక 19.90 సంథింగ్ పెట్టినాం కదా, ఇప్పుడు మార్చుతున్నాను స్టాప్ లాస్ 20 పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ రౌండ్ నెంబర్స్ పెట్టుకోకపోతే ట్రిగ్గర్ అవ్వకపోవచ్చు. సో 5 పాయింట్స్ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్గా 20,000 వస్తుంది అనుకుంటా ప్రాఫిట్ ఒకవేళ 20 ట్రిగ్గర్ అవుతే. సో చూద్దాం ఈ 15 రూపీస్ మెల్ట్ అవుతుందో లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుందో. బ్యాంక్ నిఫ్టీ అయితే మళ్ళీ ఆర్టీపీ ఒకటి సపోర్ట్ తీసుకుంటుంది. బేగా 20 EMA వెళ్ళిపోవాలి క్యాండిల్స్ దగ్గరికి, అప్పుడు మార్కెట్ ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బ్రేక్అవుట్ అవడానికి చూస్తుంది ఈ లైన్. ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 25,000కి దగ్గరలో వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 480 నుంచి 498 దగ్గర తీసుకున్నాం, 580 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి మూవ్ అవుతుంది. ఈ లెవెల్ ఒకటే రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీకి అయితే, నిఫ్టీకి అయితే ఎటువంటి రెసిస్టెన్స్ లేదు. సో ఇక్కడ నుంచి చూద్దాం ఒకవేళ సెల్లర్స్ 20 EMA టచ్ చేయడానికి ఏమైనా పుల్ బ్యాక్ తీసుకుంటుందని వెయిట్ చేయడం అంతే, లేదంటే మార్కెట్ అయితే బుల్లిష్ ట్రెండ్ ఉంది. అండ్ వాల్యూమ్స్ కూడా స్లోగా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతున్నాయి. కానీ ఇక్కడ చూడండి రెడ్ వాల్యూమ్స్ అయితే ఏం లేవు, అంటే సెల్లింగ్ ప్రెజర్ అంతగా లేదని దీని మీనింగ్. సో యా ఎగ్జాక్ట్గా ఈ బాక్స్ హైనే హైయే రెసిస్టెన్స్ ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ స్వింగ్ బ్రేక్ చేసింది, మార్కెట్ పైకి వెళ్తుంది. ఆ నిఫ్టీ కూడా ఈ జోన్ బ్రేక్ చేస్తే పైకి వెళ్తుందని చెప్పాను కదా, పైకి వెళ్తుంది. ప్రెజెంట్ అయితే ప్రాఫిట్ 26,000. యా ఈ ట్రేడ్ అయితే 15,000 ట్రేడ్ రన్ అవుతుంది. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూడండి 644 అలా ట్రేడ్ అవుతుంది. సో చేసిన మిస్టేక్ ఏంటంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్లో ట్రైలింగ్ స్టాప్ లాస్ బాగా టైట్గా పెట్టుకోవడం అందుకే. సో దానికోసం అవలేదు, లేదంటే ఒక 10,000, ఇది కూడా ఒక 10,000 20,000 వద్దును, ఇది ఒక 20,000 వద్దునేమో జీరోకి వెళ్తే. సో బట్ స్టిల్ నో ప్రాబ్లం. ఓకే, అయిపోయిన తర్వాత మనం రిగ్రెట్ ఏమనుకోండి, ఇలాంటి ఎఫెక్ట్స్ మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ మీద పడితే అలాంటివి ఏం జరగకూడదు. సో పర్వాలేదు, ఈ రోజు అయితే మనం 20,000 ప్రాఫిట్ అనుకున్నాం కానీ 20,000తో ఇంటికి వెళ్తాం కంపల్సరీ ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయినా. బ్యాంక్ నిఫ్టీ చూసారా మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి రివర్సల్స్ ఫామ్ అవుతున్నాయి. ఎందుకు ఫామ్ అవుతుందంటే ఈ లెవెల్ మార్క్ చేస్తున్నాం కదా మార్నింగ్. సో ఆ లెవెల్స్ చూడండి, అక్కడ ఎగ్జాక్ట్గా స్వింగ్ హై ఉంది. బట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదని కూడా చెప్పాను, ఎందుకంటే సిపిఆర్ ఈరోజు నేరగా ఉంది కాబట్టి బ్రేక్అవుట్ చేసే ఈజీగా. కానీ అట్ ది సేమ్ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే, రిట్రేస్మెంట్ కూడా అవ్వచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు గుడ్ ప్రాఫిట్స్ వద్దును, ఆల్మోస్ట్ 700 దాకా వెళ్ళింది హై. మన ఎంట్రీ తీసుకున్న దాని నుంచి 200 పాయింట్స్ అయితే మూవ్ అయింది. నిఫ్టీ అయితే ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి ప్రాఫిట్ ఫిక్స్డ్గా ఉంటుంది. వస్తే ఇది ఒకవేళ 0 అయితే 20,000 వస్తుంది, లేదంటే నెక్స్ట్ వన్ మోర్ థింగ్, మన స్టాప్ లాస్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి అంత రాకపోవచ్చు ఏమో. మళ్ళీ ఇది వస్తే క్లోజ్ అయిపోద్ది 10,000 దగ్గర. ఇంకొక 8 పాయింట్స్ ఉంది స్టాప్ లాస్ హిట్ అవడానికి. ప్రెజెంట్ అయితే 25,000 అలా ట్రేడ్ అవుతుంది. ఓకే, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర ఇక్కడ రివర్సల్ డోజీ ఫామ్ అయింది ఇక్కడ. సో ఈ స్వింగ్ లెవెల్ చాలా ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ 3 క్యాండిల్స్ నుంచి కూడా బేరిష్ క్యాండిల్. సో మార్కెట్ ఏదైనా జరగవచ్చు, ఇప్పుడు కిందకి రావచ్చు. అండ్ అది మూవ్ అవుతుంది కాబట్టి నిఫ్టీ కూడా వితౌట్ ఎనీ రెసిస్టెన్స్ నిఫ్టీ కూడా మూవ్ అవుతుంది. సో మేబీ 20 EMA కోసం వస్తుంది అనుకుంటా. సో 20 EMA ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ మన నిఫ్టీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళవచ్చు. కానీ ఈలో మన ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోవచ్చు. ఇంకొక 5 పాయింట్స్ ఉన్నాయి, ఈ 5 పాయింట్స్ హిట్ అయితే ట్రేడ్ని క్లోజ్ చేయడానికి చూస్తాను. ఓకే, 20 EMA ఇప్పుడు మళ్ళీ స్లోగా సైడ్ వేస్ వెళ్ళిపోతుంది. ఒకటి చూసారా ఆల్మోస్ట్ 20 EMA ఇలా ట్రేడ్ అవుతుంది. సో 20 EMA ఇక్కడ ఉంది కాబట్టి చూద్దాం 20 EMA కోసం వస్తుంది అనుకుంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఏమైనా సపోర్ట్ ఇస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లేదంటే కిందకు వస్తుంది.
నిఫ్టీ సింగిల్ డిజిట్స్ వచ్చింది 9 రూపీస్, ఆల్మోస్ట్ 16,800 ప్రాఫిట్ ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. సో ఓవరాల్ అయితే 27,500. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోతుంది. నిఫ్టీ అయితే కొంచెం అగ్రెసివ్గా మూవ్ అయింది, బ్రేక్అవుట్ క్యాండిల్ ఇచ్చింది ఇక్కడ. సో స్ట్రాంగ్ బయర్స్ బయింగ్ జోన్ ఉంది ఇక్కడ. సో 20 MA పైకి వెళ్ళాలి, అప్పుడు ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 20 MA ప్రెజెంట్ ఇక్కడ ఉంది. సెన్సెక్స్ కూడా నిఫ్టీ అలా మూవ్ అవుతుంది, సెన్సెక్స్ కూడా అలాగే మూవ్ అవుతుంది. సెన్సెక్స్ ఫస్ట్ క్యాండిల్ నుంచి కూడా గ్రీన్ క్యాండిలే. ఆఫ్ కోర్స్ నిఫ్టీ కూడా అంతే, కానీ నిఫ్టీకి జోన్ ఉంది. సెకండ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం, ఐ మీన్ సెకండ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత తీసుకున్నాము. చూద్దాం, ఇంకా స్టాప్ లాస్ అయితే 11 రూపీస్, టార్గెట్ అయితే 9 రూపీస్ ఉన్నాయి. టైం అయితే 10:40 అయింది, ఇంకా 3:30 వరకు వెయిట్ చేయాలి. సో ఆప్షన్ సెల్లింగ్లో ఇదే డిసడ్వాంటేజ్. ఆప్షన్ బయింగ్ చూడండి, ఆప్షన్ బయర్స్కి ఈరోజు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటే ఆల్మోస్ట్ గుడ్ ప్రాఫిట్స్ వద్దును. లైక్ ఇది 700 దాకా వెళ్ళి 200 పాయింట్స్ వద్దును. అండ్ సేమ్ టైం ఆప్షన్ బయింగ్ నిఫ్టీలో కూడా తీసుకున్నా పర్వాలేదు, అది కూడా మనకి గుడ్ ప్రాఫిట్ వద్దును. కానీ ఆప్షన్ సెల్లింగ్ సైడ్ వేస్లో ఉన్నా కూడా మనకి మార్కెట్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈరోజు అనుకున్నాను నేను, ఎందుకంటే నిన్న నేరో సిపిఆర్, ఎప్పుడైతే నేరో సిపిఆర్ రోజు మార్కెట్ అంత ట్రెండింగ్గా లేదో, సైడ్ వేస్గా ఉందో, నెక్స్ట్ డే ట్రెండింగ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో చాలామంది సిపిఆర్ టెక్నిక్స్ వాడేటప్పుడు నేరో సిపిఆర్ కదా ఈరోజు ట్రెండింగ్గా లేదు ఏంటి అని అనుకుంటారు. అవ్వాలని రూల్ ఏం లేదు, కానీ ఇంకొకట నెక్స్ట్ డే కూడా నేరో సిపిఆర్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఆ డే హై ప్రాబిలిటీ ఉంటుంది. ఎవరైనా ఆప్షన్ బయింగ్ తీసుకున్న వాళ్ళకి అయితే ఇంకా మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో అదే మనం సెకండ్ ఎక్కడ మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం చూపిస్తాను ఆగండి. నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్ ఫస్ట్ 600 క్వాంటిటీస్, 9:30కి సెల్ చేసాం కదా, 9:30కి నిఫ్టీ ఎక్కడ ఉంది స్టాక్ మార్క్ చూపిస్తాను ఆగండి. సెన్సెక్స్ కాదు, నిఫ్టీ నైన్ థర్టీ కదా. సో 9:30కి అట్ ద మనీ ఆప్షన్ బయింగ్ 22,200 దగ్గర ఉంది. అట్ ద మనీ మీరు బై చేసి ఉంటే ఆల్మోస్ట్ ఇప్పటికి ప్రాఫిట్ ఎంత ఉందనో ఒక లాట్తో 68 రూపీస్ది 200 దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ 140-150 పాయింట్స్ అయితే మూమెంట్ జరిగింది ఆప్షన్ బయింగ్. ఆప్షన్ సెల్లింగ్ చూడండి, మనం ఏం తీసుకున్నాము, 20,200 పుట్ ఆప్షన్ తీసుకున్నాము, చూడండి ఓన్లీ 1,200 వచ్చింది. సో ఇది కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఆప్షన్ బయర్స్కి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అలాగని చెప్పి ప్రతిసారి కాదు, సేమ్ వైస్ వర్స్ ఉంటుంది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్. ఒకవేళ మార్కెట్ ఇంత పెద్ద ట్రెండింగ్ డే కాకుండా సైడ్ వేస్గా మూవ్ అయినా సరే ఆప్షన్ సెలర్స్కి అయితే ప్రాఫిట్ వస్తుంది. సో ప్రెజెంట్ 28,000 అలా ట్రేడ్ అవుతుంది ప్రాఫిట్ అయితే. సో అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ మ్యాక్సిమం 33,000 వస్తుంది అనుకుంటా, ఇది జీరో అయితే. సో 3:30 తర్వాత అప్డేట్ చేస్తాను 20,000 ప్రాఫిటా లేదంటే 33,000 ప్రాఫిట్ అనేది. సో ఈరోజు అయితే సేఫే మనం. సో 12 o'clock అప్డేట్ టైం 12కి దగ్గరగా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ప్రాఫిట్ అయితే 30,000 ట్రేడ్ అవుతుంది, ఎందుకంటే నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 20 MA అయితే ఏది క్రాస్ చేయలేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా 20 MA క్రాస్ చేయలేదు. సో చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే, ఒకటి అయితే మీకు ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. సో మీరు ఎంట్రీ తీసుకున్నారనుకో, నేను నిఫ్టీ ఉంది కాబట్టి నిఫ్టీ ఎంట్రీ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేశాను. లేదు మీరు ఓన్లీ ఆప్షన్ బయర్స్ తక్కువ క్యాపిటల్ ఉంది, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ తీసుకున్నారనుకోండి, మీరు ఇక్కడ ఆర్టీబీఆర్ దగ్గర క్లోజ్ చేశారనుకోండి, ఈవెన్ దో మీకు తెలిసి ఈరోజు సిపిఆర్ నేరుగా ఉంది మార్కెట్ ట్రెండింగ్ ఉండొచ్చు అని. సో ట్రైలింగ్ షాప్లో సెలవు పెట్టుకోవాలో చెప్తాను చూడండి. సో మీరు ఎంట్రీ ఇక్కడ తీసుకున్న తర్వాత 1:2 వచ్చేస్తుంది కదా, 1:2 వచ్చిన తర్వాత నుంచి 20 MA అబ్జర్వ్ చేయండి. ఏమైనా క్యాండిల్ 20 MA కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు క్లోజ్ చేయండి మిగతాది, ఎందుకంటే ట్రెండ్ని రైట్ చేస్తే మనకి ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి ఆప్షన్ బయింగ్లో. సో ఇందాక మనం తీసుకున్నది ఆల్మోస్ట్ 700-200 పాయింట్స్ అయితే మూమెంట్ వచ్చింది ఆప్షన్ బయింగ్. కానీ నేను ఏంటంటే నిఫ్టీ ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి మళ్ళీ రిస్క్ ఎందుకు పెంచుకోవడం అని చెప్పి 10,000 దగ్గర క్లోజ్ చేశాను, ఎందుకంటే నిఫ్టీ ఫెయిల్ అయినా సరే నాకు ఈరోజు ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండకపోవచ్చు. సో నా మాక్సిమం మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రాఫిట్స్ ఎలా ఎక్కువ సంపాదించాలని కాదు, రిస్క్ ఎలా తగ్గించుకోవాలనేది. సో ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఇది 20,000 దగ్గర వెళ్తుంటే 20,000 దగ్గర స్క్వేర్ ఆఫ్ చేసేదాను, కానీ ఆల్మోస్ట్ ఒక 15,000 వరకు వెళ్ళింది. ఆ తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ టైమ్ నిఫ్టీ ట్రేడ్ తీసుకున్నాను, నిఫ్టీ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్ హాఫ్ తీసేసుకున్నాను, ఎందుకంటే ఈ స్టాప్ లాస్ అనేది కరెక్ట్ కాదు. 33 దగ్గర ట్రిగర్ అయింది, ఒక 40 పెట్టుకున్నప్పుడు 40 దగ్గర ఎంట్రీ ఉంటే 60 దగ్గర కరెక్ట్ స్టాప్ లాస్ ఉందను. సో 35-33 అనేది కరెక్ట్ ఎంట్రీ కాదు. సో అందుకు ఇది హాఫ్ రిస్క్ చేసి ఆ తర్వాత ఐ మీన్ హాఫ్ రివార్డ్ తీసుకొని ఈ రివార్డ్లో కొంచెం రిస్క్ చేద్దాం అనుకున్నాను. ఇందులో ఒక 10,000-15,000 అలా రిస్క్ చేద్దాం అనుకున్న ట్రేడ్లో. సో ఇదైతే 20,000కి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ సెకండ్ ట్రేడ్ కూడా.
ఇంకా 5 రూపీస్ 6 రూపీస్ ఉన్నాయి, వెయిట్ చేద్దాం. ఇది కూడా జీరో అయిపోతే 760 ఒక 4000 ప్రాఫిట్ వస్తుంది. సో దాన్ని ఎందుకు యూజ్ చేసుకోవడం? సో ఇలా తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ మీరు మండే రాంగ్ అయ్యారనుకోండి, ఈ ప్రాఫిటే మిమ్మల్ని కాపాడుతుంది. సో ఇలా చెప్పాను కదా చూడండి, మీరు ఇంకా ట్రేడ్లో ఉన్నట్టు బ్యాంక్ నిఫ్టీ ఇంకా క్లోజ్ చేయనట్టు, ఓన్లీ 20 MA కింద క్రాస్ అయితే, రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు మీరు స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. సో మోర్ అండ్ మోర్ ప్రైస్ 20 MA పైన ట్రేడ్ అవుతున్న కొద్ది మీరు ప్రాఫిట్స్లో ఉన్నట్టే. సో చూద్దాం ఏమవుతుందో. 30,000 వరకు వచ్చింది, ఇంకొక 3,000 వస్తుంది అనుకోండి, మ్యాక్సిమం 3,000. ఇంకొక 6 పాయింట్స్ ఉన్నాయి, 760 ఒక మ్యాక్సిమం ఒక 4,000 అలా వస్తుంది, 3,500 4,000 అలా వస్తుంది. సో ఇది అప్డేట్ చేస్తాను అయిపోయిన తర్వాత. ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే పెట్టేసుకున్నాను, అయితే 20,000 ప్రాఫిట్ వస్తుంది, లేదంటే 33-34,000 వస్తుంది. సో చూసారా, ఇప్పుడు క్యాండిల్ 20 MA కింద క్రాస్ అవుతుంది, అంటే ఏంటి ట్రెండ్ చేంజ్ అవుతున్నట్టు. కానీ క్లోజ్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఇంకా 4 మినిట్స్ ఉంది. సో ఈలోపు క్యాండిల్ ఎక్కడి వరకు అయినా ట్రావెల్ చేయొచ్చు కదా. సో మళ్ళీ ఇది పిన్ బార్ కింద కూడా కన్వర్ట్ అయిపోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ, యా నిఫ్టీ కూడా చూడండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇది మళ్ళీ ఒక 8 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది, 5 రూపీస్ నుంచి. 20 రూపీస్ హిట్ అయితే స్టాప్ లాస్ తీసుకుంటాను. ప్రెజెంట్ అయితే 9 రూపీస్ 10 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, ఇక్కడ నిఫ్టీ ఎవరైనా లాంగ్ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే 20 MA కింద క్లోజ్ అయింది కాబట్టి. సో నేనైతే ఇంకా క్లోజ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను కాబట్టి, నా ప్రాఫిట్ 20,000 కాబట్టి, అయితే 33,000 ఎంత వస్తుంది లేదంటే 20,000 కోసం చూస్తాను. సో జీరో అయిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే 22,200 ఎక్కడ ఉంది, ఆల్మోస్ట్ 300 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. సో 100 పాయింట్స్ కిందకి రావాలంటే అగ్రెసివ్గా ఫాలో అవ్వాలి. కానీ ఈరోజు మార్కెట్ ఏంటంటే ఇంకా మళ్ళీ సపోర్ట్స్ తీసుకొని, స్వింగ్ సపోర్ట్స్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. నేను రాంగ్ అయితే స్టాప్ లాస్ తీసుకుంటాను. స్టాప్ లాస్ ఏంటంటే స్టాప్ లాస్ ఏం కాదు, జస్ట్ ఓన్లీ ట్రైలింగ్ టార్గెట్స్ మిస్ అవుతాను అంతే, ఈ 9,000 ప్రాఫిట్ అనేది పోతుంది అంతే. సో కాబట్టి కొంచెం సేఫే కాబట్టి వెయిట్ చేస్తాను, అయితే ఇంకొక 5,000 వస్తుంది లేదంటే 9,000 పోతుంది అంతే. సో అట్ లాస్ట్ 30,000 అయితే క్రాస్ అయింది. సో చూద్దాం, ఇక్కడ 20 MA బ్రేక్ అయితేనే సరే, మార్కెట్ సైడ్ వేస్లో ఉంటే మనకి పర్వాలేదు, ప్రాఫిట్స్ వస్తాయి. సో నిఫ్టీ అయితే పైకే వెళ్తుంది. సో మాక్సిమం ఈ 5 రూపీస్ కూడా జీరో అయితే ఇంకొక 3,500 వస్తుందేమో. సో టోటల్ 33,500 రావచ్చు ఇది జీరోకి వెళ్తే, చూద్దాం ఏమవుతుందో. ప్రాఫిట్ 32,000 వచ్చింది, ఇంకా 3 రూపీస్ ఉన్నాయి. సో 3 రూపీస్ కోసం ఆల్మోస్ట్ ఒక 2,000 కోసం 12,000 రిస్క్ చేయడం అంటే కొంచెం ఆలోచించాలి. సో ఏం చేస్తానంటే స్టాప్ లాస్ అప్డేట్ చేస్తాను. సో ఆల్మోస్ట్ స్టాప్ లాస్ 5.50 పెట్టుకుంటాను. ఓకే, 2.90 అలా ట్రేడ్ అవుతుంది ఇప్పుడు, అంటే మనకి వచ్చేటప్పుడు ఒక 30,000 వస్తుంది అనుకుంటా. సో స్టాప్ లాస్ అప్డేట్ చేస్తాను, 5 రూపీస్ 50 పైస్. సో చూద్దాం. ఓకే, 600 క్వాంటిటీ పెట్టానా. సో చూద్దాం, 5 రూపీస్ హిట్ అయితే మన టార్గెట్ హిట్ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ 30,000 వస్తుంది, 2,000 పోతుంది ట్రైలింగ్ స్టాప్ లాస్. అదే ఒకవేళ ఫ్రంట్కి వెళ్తే ఇంకొక 1,400 వస్తుంది అనుకుంటా అంతే. సో 2,000 కోసం 1,400 ఇది పర్వాలేదు, 2,000 కోసం 12,000 అన్నది బ్యాడ్ రిస్క్ రివార్డ్. సో అయితే 30,000 ప్రాఫిట్ వస్తుంది మనకి ఈరోజు కంపల్సరీ. సో టైం 12:54 అయింది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా పైకి వెళ్తూనే ఉంది. సో ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకున్నారు కదా అని చెప్పి మార్కెట్ కిందకి రావడం లేదు కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పుల్ బ్యాక్ అయితే ఇచ్చింది. సో ఇదే చెప్పాను ఇందాక, ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ అయితే అవ్వచ్చని. అండ్ నిఫ్టీ కూడా అగ్రెసివ్గా మూవ్ అయింది మార్కెట్ ఇక్కడ నుంచి. సో ఆప్షన్ బయర్స్ డే ఈరోజు. సో ఇందాక నిఫ్టీ ట్రేడ్ చూసుకున్నాం కదా. సో నిఫ్టీ ఒక లాట్తో బై చేసి ఉంటే ఆల్మోస్ట్ 8,850 రూపీస్ ప్రాఫిట్ అవుతుంది ఈరోజు. 68 రూపీస్లో ఉన్నది, 245 రూపీస్ వరకు వెళ్ళింది. ఆప్షన్ సెల్లింగ్ చేసాం కాబట్టి ప్రాఫిట్ ఫిక్స్డ్గా ఉంటుంది. సో అలాంటప్పుడు బ్రేక్అవుట్ స్ట్రాట్ చేసి ఆప్షన్ బయింగ్ తీసుకుంటే బెస్ట్, అందుకని చెప్పి ఈరోజు ఆప్షన్ బయింగ్ తీసుకున్నాం ఫస్ట్ ట్రేడ్. కానీ స్టాప్ లాస్ 210 క్వాంటిటీస్ కాబట్టి 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది కొంచెం చిన్న స్టాప్ లాస్ అనిపించింది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను అండ్ దెన్ 10,000 ప్రాఫిట్ దగ్గర ఆగిపోయింది. ఇక్కడ లేదు వర్కౌట్ అయ్యి ఉంటే ఇది ఒక ఇంకొక 10,000 వద్దును, ఆల్మోస్ట్ 40,000 ప్రాఫిట్ వద్దును ఈరోజు. ఎనీహౌ ప్రాబ్లం అయితే ఏం లేదు. మార్కెట్ క్లోజ్ అయింది. సెకండ్ హాఫ్ ఏమైందంటే ఆఫ్టర్నూన్ లేట్ ఆఫ్టర్నూన్ 2:30 తర్వాత స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ జరిగింది ఇక్కడ. సో నేను ఇందాక చెప్పాను కదా మెథడ్ ఎవరైనా సరే లాంగ్ ఉన్నప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటే 20 MA కింద ఏమైనా రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు తీసుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు డే హై బ్రేక్అవుట్ అయిందని చెప్పి లాంగ్ ఎంట్రీ తీసుకున్నారు, ఎంతసేపు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తారు? 20 MA
బ్రేక్ అవనంత వరకు ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర బ్రేక్ అయింది కదా, ఇమీడియట్గా ఇక్కడ స్క్వేర్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే ఈ ప్రాఫిట్స్ అని మీ ఉంటాయి కదా. ఒకవేళ హాఫ్ క్వాంటిటీస్ మీరు 1:2 దగ్గర తీసుకున్నా, రిమైనింగ్ హాఫ్ ఇక్కడ క్లోజ్ చేసుకుంటే చూడండి ఓవరాల్ ఇది స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా అయితే సేవ్ అయింది కదా. సో ఈ మెథడ్ అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్కి బాగుంటుంది. 20 MA కింద చూడండి ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ 20 MA కింద క్లోజ్ అయింది కాబట్టి మీరు అక్కడ స్క్వేర్ ఆఫ్ చేసుకో లాంగ్ పొజిషన్స్ ఏమైనా ఉన్నా సరే. మార్కెట్ చూడండి అగ్రెసివ్గా కిందకైతే వచ్చింది, మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నామో అక్కడికే వచ్చింది ఆల్మోస్ట్. సో ఎనీహౌ నా ట్రైలింగ్ స్టాప్ లాస్ 5 రూపీస్ దగ్గర పెట్టాను కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ వాళ్ళు సేవ్ అయ్యాము. హై అయితే ఒక 5.50 దగ్గర క్లోజ్ అయింది 3.8 ఆ టైంకి. సో నేను కూడా చూసుకోలేదు, తర్వాత ఫోన్ ఆర్డర్ చూసుకుంటే అప్పుడు 30,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఎనీహౌ ఈరోజు డే 3 కదా, ఓవరాల్ ప్రాఫిట్ ఎంత, డే 1 ఏమో మనకి 20,000 గ్రీన్లో ఉన్నాము, డే 1 అయితే ట్రేడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. డే 2 ఏమో, డే 2 నిన్న -10,000 వచ్చింది, ఈరోజు మళ్ళీ +30,000 వచ్చింది. సో విన్నింగ్ అప్పుడు ఎంత విన్ అయ్యామో, 50,000 విన్ అయ్యాము. ఈ 3 డేస్లో ఎన్ని స్ట్రాటజీస్ ఎన్ని సెటప్స్ తీసుకున్నాము, ఓన్లీ 3 సెటప్స్ తీసుకున్నాము. 3 సెటప్స్కి ఒకటి ఆల్రెడీ ఫెయిల్ అయింది, అయినా 2 వర్కౌట్ అయ్యాయి కదా. 2 వర్కౌట్ అయినప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ ఎంత ఉంది, 3+2 50, 50 -10 40, ఓవరాల్ అయితే ఇంకా 40,000 గ్రీన్లోనే ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చూడండి రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చూసుకుంటున్నాను, లూజ్ అయ్యేటప్పుడు ఓన్లీ 10,000 కానీ విన్ అవుతున్నప్పుడు చూడండి 30,000, 20,000 విన్ అవుతున్నాం కదా, అదే సీక్రెట్. చాలామందికి తెలియదు రిస్క్ మేనేజ్మెంట్ అని, చాలామంది వీడియో చూసుకొని 10,000 లాస్ అని చెప్పి అనుకుని ఉంటారు, కానీ అది యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లాసెస్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకున్నారో చిన్న లాసెస్ని యాక్సెప్ట్ చేయాలి. అలాగని చెప్పి మీరు డైలీ 20,000, 30,000 లాసెస్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయమని కాదు, లాసెస్ని యాక్సెప్ట్ చేయాలి. ఎక్కడి వరకు, ఎంతవరకు మీ 1% మీ క్యాపిటల్ ఎంత ఉందో దానికి 1%. ఫస్ట్ సపోజ్ మీ దగ్గర 1 లక్ష రూపాయలు క్యాపిటల్ ఉందనుకోండి, 1,000 రిస్క్ చేయండి పర్వాలేదు, 1,000 రెడ్ చూసినా పర్వాలేదు, క్లోజ్ చేసేయండి. మళ్ళీ ఫైట్ చేయకండి, 1,000 రూపీస్ రికవర్ చేయడానికి ఫైట్ చేశారు అనుకోండి, మళ్ళీ 1,000, 2,000 అవ్వచ్చు, 3,000, 5,000, 10,000 కూడా లాస్ అవ్వచ్చు. సో అలా మీరు చేయకండి. మీ క్యాపిటల్ 1 లక్ అయితే మ్యాక్సిమం ఒక 2% పర్ డే అంటే ఒక 2,000 రిస్క్ చేయండి, లేదు 1% చేసుకుంటా అంటే ఇంకా మంచిది. ఎందుకంటే విన్ అవుతున్నప్పుడు చూడండి ఈరోజు చాలా బాగుంది కదా మార్కెట్, మార్కెట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మార్కెట్ పైకి వెళ్తూనే ఉంది. సో ఇక్కడ ఇలాంటి డేస్లో మీరు ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు. అదే మీరు సైడ్ వేస్ డే ఉన్నప్పుడు ఒకరోజు ఒక ట్రేడ్ ఫెయిల్ అయింది కదని చెప్పి ఫైట్ చేస్తున్నారు అనుకోండి, మార్కెట్ సైడ్ వేస్ కొన్ని ప్రీమియం డికే అవ్వడము, లేదంటే మీ అనాలిసిస్ రాంగ్ అవ్వడం, ఫెయిల్ అవ్వడము, ఫ్రీక్వెంట్గా స్టాప్ లాస్ హిట్ అవ్వడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే మీరు బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఓవర్ ట్రేడింగ్ చేయకండి, అది ఒక్కటే సొల్యూషన్ మీరు ప్రాఫిట్స్ సంపాదించడం, అది సెకండరీ. ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద లాసెస్, లాసెస్ని తగ్గించుకోవడం ఎలాగా అన్నది స్టాక్ మార్కెట్లో చూసుకోవాలి. ఫర్ సపోజ్ నేను 21 డేస్ ఛాలెంజ్ చేశాను కదా, 21 డేస్కి నేను రెడీ, ఎంత -2,10,000 లూజ్ చేసుకోవడానికి నేను రెడీ. ఎందుకు రెడీ అంటే పర్ డే నా రిస్క్ ఎంత, 10,000 కాబట్టి. సో మీరు కూడా 1 లక్ క్యాపిటల్ ఉంది కా, ఓకే తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, 1 లక్ క్యాపిటల్ ఉందనుకోండి, మీరు ఒక 21 డేస్ ఛాలెంజ్ అలా చేశారనుకోండి, -21,000 పోయినా పర్వాలేదు అన్నప్పుడే మీరు రెడీగా ఉండాలి. ఎందుకంటే మీరు వన్స్ పోయిందని పోయినా పర్లేదు అనుకున్నప్పుడే మీరు రిస్క్ చేయడానికి రెడీగా ఉంటారు. చాలామంది ఏంటంటే భయపడతారు ట్రేడ్స్ తీసుకోవడానికి. ఎంతమంది ఒకసారి మీరు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఏమన్నా మీ టార్గెట్ అయిపోయిన తర్వాత అయ్యో ఈ ట్రేడ్ నాకు ఈ సెటప్ తెలుసు, అనవసరంగా తీసుకోలేదు, తీసుకోని ఉంటే నాకు ప్రాఫిట్ వద్దు ఈరోజు అని చెప్పి ఎంతమంది ఫీల్ అయ్యారు అది కూడా చూసుకోండి. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే మీరు లూజ్ అవ్వడానికి రెడీగా ఉంటారు, అంటే భయపడుతూ ఉంటారు, ఒకవేళ ఏమో ట్రేడ్ కంపల్సరీ హిట్ అయిపోవాలి టార్గెట్ అని చెప్పి ఆ మైండ్ సెట్తో ఉంటారు. ఆ మైండ్ సెట్తో ఉండకండి, ఆ మైండ్ సెట్తో ఉంటే మేబీ అవ్వలేరు. సో ఈ 3 డేస్ ఏంటంటే, రేపు హాలిడే, ఈరోజే లాస్ట్ డే, ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ కూడా హాలిడేస్. సో 3 డేస్ టైం వేస్ట్ చేయకుండా మీరు ఏమైనా నేర్చుకుంటే బెస్ట్, లైక్ ట్రేడింగ్ సైకాలజీ కానీ బుక్స్ చదవండి. మీకు ట్రేడింగ్ ఇన్ ది జోన్ బుక్ ఉంటుంది, నేను హైలీ రికమెండ్ చేస్తాను స్టార్టింగ్ నుంచి కూడా అదే, లేదంటే మార్కెట్ విజర్స్ బుక్ ఉంటుంది, మార్కెట్ విజర్స్ కానీ ట్రేడింగ్ ఇన్ ద సైకో ట్రేడింగ్ ఇన్ ద జోన్ కానీ, లేదంటే కుకు ఎఫ్ఎం, ఎవరికైనా ఇంగ్లీష్ రాకపోతే కుకు ఎఫ్ఎంలో వింటే మీకు ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు, అందులో కూడా ఈ రిస్క్ మేనేజ్మెంట్, ఫియర్ గురించి, గ్రీడ్ గురించి, హోప్ గురించి, ఇవన్నీ ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇవన్నీ స్ట్రాటజీస్తో పాటు కూడా చెప్పాము. అండ్ దెన్ ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇస్తాను. ఫర్ సపోజ్ ఈరోజు ప్రీమియం ఛానల్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ నేను ఎక్కడ తీసుకున్నాను, సేమ్ వాళ్ళు కూడా అక్కడే ఎంట్రీ ఇచ్చాను, టార్గెట్ 600, టార్గెట్ హిట్ అయిపోయింది. అండ్ దెన్ నిఫ్టీ కూడా సేమ్, నిఫ్టీ క్యాపిటల్ లేని వాళ్ళ కోసం, ఒక క్యాపిటల్ ఉన్న వాళ్ళ కోసం ఆప్షన్ సెల్లింగ్ ఇచ్చాను, క్యాపిటల్ లేని వాళ్ళ కోసం అయితే స్ప్రెడ్స్ ఇచ్చాము. సో ఇలా మేమైతే గైడ్ చేస్తాము, మీరు ట్రేడ్స్ మమ్మల్ని ఫాలో అయితే, ఒక ఫాలో అయినా ఫాలో అవ్వచ్చు, ఓకే, లేదు నేను ఓన్గా కోర్స్ చేసుకున్నాను కదా నేర్చుకోండి, నేను ఓన్గా చేసుకుంటానంటే చేసుకోవచ్చు. సో దట్స్ నాట్ ఏ
ప్రాబ్లం. అండ్ యా ఫైనల్లీ లాస్ట్ మన మండే ఒక స్ట్రాటజీ చెప్తున్నాను కదా, ఈరోజు లాస్ట్ అది, లాస్ట్ ఇన్ ది సెన్స్ ఈ 3 డేస్ కూడా నిన్న మొన్న కూడా వర్కౌట్ అయింది, ఈరోజు కూడా చూద్దాం రిజల్ట్ అది ఏమైందో. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైర్ కాబట్టి సెన్సెక్స్ చూసుకోండి, లేదంటే నిఫ్టీ చూసుకున్నా పర్వాలేదు. నిఫ్టీ నిఫ్టీ 12 క్యాండిల్స్ హైలో చూసుకోవాలి. హైలో ఎక్కడ హై టచ్ అయిందో లో టచ్ అయిందో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 12 క్యాండిల్స్ హై ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా, సారీ 1 సెకండ్, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. యా ఫస్ట్ 1 అవర్ హై ఇక్కడ, నెక్స్ట్ 13th క్యాండిలే టచ్ అయిపోయింది. సో 13th క్యాండిల్ దగ్గర తీసుకోవాలి, అంటే 10:20 దగ్గర మార్కెట్ ఎక్కడ ఉందో చూడండి. సో గో బ్యాక్, 10:20 దగ్గర మార్కెట్ ఎక్కడ ఉందో చూడాలి, అంటే 10:19. సో ఎట్ ద మనీ 22,300 కదా, సో దీన్ని ఏం చేయాలి, దీనిపైన ఏముంటుంది 22,350 ఉంటుంది. మార్కెట్ ఏమవుతుంది, హై టచ్ అయింది కాబట్టి కాల్ ఆప్షన్ని సెల్ చేయాలి, దీనిపైన ఏముంటుంది 350, దీన్ని ఫస్ట్ బై చేయాలి, ఆ తర్వాత 300ని సెల్ చేయాలి. సో ఇది రూల్ ప్రకారం ఇది, అది ఈరోజు ప్రాఫిట్ ఎంత ఇచ్చింది. సో ప్రాఫిట్ అయితే మ్యాక్సిమం ప్రాఫిట్ పొటెన్షియల్ 1400 ఉన్నా సరే ఇక్కడ మనకి ఈరోజు 110నే ప్రాఫిట్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే ఇది జీరో అవ్వలేదు కాబట్టి, ఇది జీరో అయ్యి ఉంటే 15 x 20 ఇంకొక 1000 రూపీస్ వద్దును. ఎందుకు జీరో అవ్వలేదు అంటే సెకండ్ హాఫ్ చూడండి, మార్కెట్ బాగాలేదు కదా, సెకండ్ హాఫ్ రివర్స్ అయింది, అది ప్లస్ అయింది. కానీ ఇంకా కింద కొంచెం కింద పడి ఉంటే మనకి ఇంకా ప్రాఫిట్స్ కూడా వద్దును. సో ఈరోజు ప్రాఫిట్ వచ్చి 30,000, అది ఆ స్ట్రాటజీ ప్రకారం తీసుకొని ఉంటే మీకు ఎంత 100 రూపీస్ వద్దును అంతే. సో లాస్ రాలేదు ఈరోజు ఆ స్ట్రాటజీ, ఐ మీన్ ఒకసారి ఎవరైనా చూడకపోతే యూట్యూబ్ ఛానల్ చూడండి, మండే ఒక స్ట్రాటజీ పోస్ట్ చేశాను నిన్న కాక మొన్న. సో ఆ వీడియో చూడండి, అండ్ దెన్ సెన్సెక్స్ కూడా చూద్దాము. సెన్సెక్స్ 13 క్యాండిల్స్ హైలో ఎక్కడ ఉందో చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, ఇమీడియట్గా 13th క్యాండిలే టచ్ అయిపోయింది. సో 12 క్యాండిల్స్ హై ఇది, 13th క్యాండిల్ ఎక్కడ టచ్ అయిందో ఆల్మోస్ట్ 10:20 ఇది కూడా. సో సెన్సెక్స్ ఇది కూడా చూద్దాము, ఈ రెండు క్లోజ్ చేస్తాను. నిఫ్టీ చూసుకొని ఉంటే మీకు ఒక 100 రూపీస్ ప్రాఫిట్ వద్దును. సెన్సెక్స్ వెయిట్ వెల్, సెన్సెక్స్ 10:20 ఎక్కడ ఉంది అట్ ది మనీ, 73,600 ఉంది. సో 73,700 కాల్ ఆప్షన్ ఫస్ట్ సెల్ చేయాలి, ఆ తర్వాత ఓకే సారీ సారీ ఫస్ట్ 73,700 కాల్ ఆప్షన్ బై చేయాలి. దాని తర్వాత 73,600 కాల్ ఆప్షన్ సెల్ చేయాలి. ఓకే, సో ఓవరాల్ ఎంత మీకు, ఇది కూడా మీకు ప్రాఫిట్ ఏం రాలేదు, 51 రూపీస్ వచ్చింది. కానీ క్యాపిటల్ అయితే 30,000 అయింది. సో ఈరోజు ఈ స్ట్రాటజీ అయితే ఫెయిల్ అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు, బ్రేక్ ఈవెన్లో ఉంది. సో ఒకవేళ మీరు ఇంత సెటప్ అంటే ఈ జోన్ ఎందుకు మార్చేసుకున్నా, ఈరోజు ఎంట్రీ ఎందుకు తీసుకున్నాను ఆల్రెడీ అందరికీ తెలుసు, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా చెప్పాను వాళ్ళకి, ఈ లెవెల్ ఈ జోన్ బ్రేక్ అయితే మార్కెట్ లాంగ్ ఎంట్రీ తీసుకుంటానని చెప్పాను. సో ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, అంటే నా కంపల్సరీ నా కోర్స్ తీసుకోవడం వల్ల కాదు, ఈ దీని వల్ల కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చెప్పాను ఆల్రెడీ చాలా 3 డేస్ నుంచి అయితే రెసిస్టెన్స్ ఇస్తుంది ఇక్కడ, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈరోజు మార్కెట్ పైకి వెళ్ళొచ్చు అని నేను లాంగ్ ఎంట్రీ తీసుకుంటానని కూడా చెప్పాను. సో ఎవరైనా తీసుకొని ఉంటే ఏమో నాకు ఒకసారి స్క్రీన్ షాట్స్ పంపించండి. సో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇలాంటి సపోర్ట్ అయితే ఇస్తాము, జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఓన్లీ ప్రైస్ యాక్షన్ బట్టే కాదు, దీనికి మనకు ఒక స్ట్రాటజీ ఉంది, ఆ స్ట్రాటజీ కోర్సులో ఉంది. సో ఓన్లీ ప్రైస్ యాక్షన్ని స్ట్రాటజీని కంబైన్ చేసుకోవాలి, అప్పుడు ఇది హై ప్రాబిలిటీ ఉంటుంది. సో ఎనీహౌ ఫస్ట్ క్యాండిల్ అయితే ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఉంటే షార్ట్ ఎంట్రీ తీసుకుందాం, కానీ ఇది ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అలాగని చెప్పి ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంటర్ అవ్వలేదు, బ్రేక్అవుట్ ఎప్పుడైతే అయిందో ఆ తర్వాత పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎంటర్ అయ్యాము. బ్యాంక్ నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా ఎంటర్ అయిపోయాము, అంటే వన్స్ హై బ్రేక్ అవ్వగానే. సో దట్స్ అబౌట్ టుడేస్ అనాలిసిస్ అండ్ 21 డేస్ ఛాలెంజ్లో 3 డేస్ అయితే అయింది, చూద్దాము రిమైనింగ్ డేస్ ప్రాఫిట్ ఉంటుందో లాస్ ఉంటుందో. సో వీడియో ఎంత చేసి కష్టపడుతుంది కాబట్టి ఒక చిన్న లైక్ అంతే, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సో దట్ యూట్యూబ్ ఆల్గోరిథం సజెస్ట్ చేస్తుంది ఇంకెవరన్నా సరే ఇలాంటి వీడియోస్ కోసం, వాళ్ళకి నచ్చుతుంది కదా వీడియో. సో ఓకే గైస్, బాయ్. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ లైవ్ ట్రేడింగ్ సెషన్ అండ్ హ్యాపీ వీకెండ్ గైస్.